काकीनाड जिला जग्गंपेट साई बालाजी फंक्षन हाल जग्गंपेट एमएलए ज्योतिर चंटबाबू अध्यक्षतन जगह वैएसआर कांग्रेस पार्टी प्लीनरी सामवेश जिला वैएसआर कांग्रेस पार्टी अध्यक्ष कुरसाल कन्नबाबू काकीनाड पार्लमेंटरी सभ्युरालु वंगा गीता विश्वनाथम पाल्गुन्नारु। ई कार्यक्रम में राष्ट्र सेवादल वैएसआर कांग्रेस पार्टी कार्यदर्शी वोम्मी रघुराम जग्गंपेट गंडेपल्ली किर्लंपुडी एंपीपीलु पाल्गुन्नारु। ఏ ఎన్నికలో కూడా తెలుగుదేశం పార్టీ వదలకుండా పార్టీ వదిలేసింది ప్రజలు చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియదు తిప్పుకోవాల్సిన పరిస్థితి కొడుకు చూస్తే ఎలా ఉన్నాడు జగన్ గారు చూస్తే ఎలా ఉన్నాడు పార్టీ ఉండదో లేదో తెలియదు ఆ క్రమంలో ఇదిగో మళ్ళీ పగటి దాటి కారణంగా ఏదో కార్యక్రమం పట్టుకుని బయటకు వస్తా ఉన్నారు వారు ఏం మాట్లాడినా మాట్లాడచ్చు ఎంత మార్లైనా మార్చవచ్చు మహిళల్ని కించపరచొచ్చు ఏమైనా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకున్న ఒకే ఒక బలం మీడియా కొన్ని పత్రికలు నాలుగు నేను పెట్టి ఆసుపత్రుల స్థాయిని పెంచి పాఠశాలలకు వెళ్ళాలంటే నారాయణ చైతన్య గుర్తు రావాలి మన ఊర్లో ఉన్న చిన్న కాన్వెంట్ అయినా పర్వాలేదు కాన్వెంట్ అన్న పేరున్న ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయాలనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు పెంచమని ప్రజాప్రతినిధుల దగ్గరికి రికమెండేషన్ వచ్చే స్థాయికి తీసుకొస్తే ఇవి కాదా ప్రజలకు కావాల్సింది ఇవి కాదా విజయాలని నేను అడుగుతా ఉన్నాను। వ్యవస్థని సమూలంగా మార్చాలంటే చాలా ధైర్యం ఉండాలి దమ్ము ఉండాలి చాలా కష్టమైన పని। నేను గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు అంటే పెద్ద పెద్ద నాయకులు అనుకునేవాళ్ళు పెద్ద పెద్ద స్టార్లు చెప్పుకునేవాళ్ళు ఇంగ్లీష్ అని చెప్పి దుమ్మెత్తి పోశారు కోర్టులకు వెళ్ళారు కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తారు। ఈరోజు మన జిల్లాలో ఒక బెండపూడి లాంటి ఒక మావాలు జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు మాట్లాడుతున్న ఇంగ్లీష్లో ఏ కార్పొరేట్ స్కూల్లో పిల్లలైనా మాట్లాడగలుగుతారా అని మీరు ఇంటర్నెట్లో వెళ్తే మీకు సమాధానం దొరుకుతుంది। ఏ నామినేటెడ్ పోస్టులైనా 50% మహిళలకు ఇస్తానని చెప్పి చేసి చూపించిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఒక సామాజిక న్యాయం అంటే ఇలా ఉంటుందని చెప్పి 50% ఒక ఆలయ కమిటీలు మొదలుకొని మార్కెట్ కమిటీలు మొదలుకొని రాష్ట్ర కమిటీల వరకు ప్రతి పదవులలో మహిళల్ని కూర్చోబెట్టిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు। లాక్డౌన్ చేసి తాళాలు వేశారు ఏ టైంకి బయటికి రావాలి ఏ టైంకి ఇంట్లో ఉండాలనేది కూడా ప్రభుత్వాలే చెప్పారు। అలాంటి పరిస్థితుల్లో కలుసుకోవడమే కష్టమైంది। నిజానికి ఇలాంటి కరోనా వంటి విపత్కర పరిస్థితులు వస్తే ఏ ప్రభుత్వమైనా నడపడం అనేది చాలా కష్టం। వారి అకౌంట్లో లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసి అనుకోని అవాంతరాలు వచ్చిన వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు వచ్చిన వైద్య పరంగా తట్టుకుని నిలబడి ఒక దమ్మున్న నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటారు అని దేశం మొత్తం చెప్పుకునే విధంగా మన నాయకుడు పనిచేసిన విషయాన్ని ముందుగా గుర్తు చేసుకుంటాం। ఇంతకుముందే ఎంపీ గారు గుర్తు చేస్తారు మొన్న ఎక్కడో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ చూశారు నేను ముఖ్యమంత్రిగా వస్తే ఉంటే కరోనా వచ్చేదా అలాంటి మైండ్ సెట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోవడం కన్నా మన నాయకుడు ఏ విధంగా పరిపాలించుకుంటున్నారు ఏ విధంగా ప్రజల మనసుని
హత్తుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాడనేది మాట్లాడుకోవాలి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఒక పథకం కావాలంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికో ఒక సర్పంచ్ దగ్గరికో ఎంపీపీ దగ్గరికో జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికో వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ తొలగనగా మాట్లాడుతున్నా తప్పుడుగా మాట్లాడుతున్నా ఖండించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే వాస్తవాలు మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం ఖండించగలం. తెలుగుదేశం పార్టీ తరపు పోటీ చేయడానికి అంత అవసరం ఎందుకు వచ్చింది? అసలు నాకు రాజకీయాలు ఎందుకు చెప్పండి? రాజకీయ పని ఉంది. ఎవరో పార్టీని నమ్మిన పార్టీని మోసం చేశారు కాబట్టి కదా నా అవసరం వచ్చింది. ఇవాళ పార్టీకి తెలుగుదేశం పార్టీ కన్నా మరో పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీని మోసం చేసి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి మళ్ళీ 2024లో మళ్ళీ ఏ పార్టీని మోసం చేసి ఏ పార్టీ 2024లో పలానా పార్టీ తరఫున పలానా గుర్తు తరఫున నేను పోటీ చేస్తానటువంటి క్లారిటీ ఏమైనా ఉందా ఆయనకి? ఉందా? సరే ఇదంతా ఒకే పైతే పార్టీ నిర్మాణం జరిగిన తర్వాత ఈ గ్రామ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా. గతంలో వేరే శాసనం చెప్పండి ఎన్నుకున్నా ఈవేళ నన్ను ఎన్నుకున్నా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనమే గెలిచి తీరుతామని చెప్పి ఘంటాపణంగా ఈ సమస్యలో చెప్తా ఉన్నాను. మనవడి మన కార్యకర్తల విషయానికి వస్తే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అంటే బాధపడటం తప్పు లేదు. అవినీతి అవినీతి ఉందని చెప్పేసి రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. దెయ్యాలు వేలాలు వెళ్ళితే ఏమన్నా నమ్ముతారా చెప్పండి? పోనీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్త అంతా కూడా ఇబ్బంది